హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ మనం ఏసీ ట్రో ప్యూర్ కెపాసిటర్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, ఒక కెపాసిటర్కి ఏసీ సప్లై ఇచ్చినప్పుడు దాని యొక్క వోల్టేజ్ కరెంట్ రిలేషన్స్ ఎలా ఉంటే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను ఒక కెపాసిటర్ తీసుకున్నాను, దానికి ఏసీ సప్లై ఇచ్చాను, ఇచ్చి నేను వోల్టేజ్ అప్లై చేశాను. ఇక్కడ వోల్టేజ్ అప్లై చేయగానే మనకి ఏమవుతుందంటే కరెంట్ ఫ్లో అవుతుంది ఇన్ కెపాసిటర్ సి. దీనికి రిలేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. జనరల్గా మనకి ఇక్కడ వి అంటే ఏంటంటే, ఇక్కడ వి ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టి. అంటే నేను సైన్ న్యాచురల్ ఉన్నటువంటి వోల్టేజ్ అప్లై చేశాను. దేంట్లోకి అప్లై చేసామంటే, మనం ఎప్పుడైతే కెపాసిటర్లోకి సైన్ న్యాచురల్ ఉన్నటువంటి వోల్టేజ్ అప్లై చేసామో, దీని యొక్క కరెంటు అలాగే వోల్టేజ్ యొక్క బిహేవియర్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి ఈ వేళ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. చూడండి, మనకి ఈ కెపాసిటర్లో మనకి ఏం స్టోర్ అయి ఉంటుందంటే ఛార్జ్ స్టోర్ అయి ఉంటుంది. మనం తెలుసు కదా కెపాసిటర్లో ఛార్జ్ ఉంటుందని. ఆ ఛార్జ్ ఫార్ములా ఏంటంటే క్యూ ఈక్వల్ టు సివి. క్యూ ఈక్వల్ ఫార్ములా ఏంటి? సివి. మనకు కావాల్సింది అంటే కరెంట్ వాల్యూ కావాలి. ఇక్కడ ఐ ఈక్వల్ టు మనకు తెలిసింది అంటే ఐ ఈక్వల్ టు డి క్యూ బై డిటి. ఇది కరెంట్ యొక్క ఫార్ములా. ఇక్కడ క్యూ ఈక్వల్ టు ఏంటంటే డి బై డిటి ఆఫ్ సివి. డి బై డిటి ఆఫ్ సివిలో సి అనే వాల్యూ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. సో నన్ను మనం తీసుకొచ్చి అందాం బయటికి, సి డి బై డిటి ఆఫ్ వి. ఇక్కడ వి అంటే మనకున్న ఈక్వేషన్ అంటే వి ఈక్వల్ విఎం సైన్ ఒమేగా టి కదా. అంటే సి డి బై డిటి ఆఫ్ విఎం సైన్ ఒమేగా టి. ఇక్కడ గమనించండి, మ్యాక్సిమం వోల్టేజ్ అంటే అది కూడా మనకి కాన్స్టెంట్ వాల్యూ అవుతుంది. సో మ్యాక్సిమం వోల్టేజ్ మనం బయట తీసుకొస్తే సివిఎం డి బై డిటి ఆఫ్ సైన్ ఒమేగా టి. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే డి బై డిటి చేస్తున్నాం, కానీ ఇక్కడ మనకి ఒమేగా అనేది ఎక్స్ట్రా ఉంది. అంటే యాక్చువల్గా డి బై డిటి ఆఫ్ సైన్ టి అయితే కనుక మనకి డైరెక్ట్ కాస్ టి అవుతుంది, కానీ ఇక్కడ ఒమేగా ఉండటం వల్ల ఏంటంటే మనకి సివిఎం ఒమేగా ఆఫ్ కాస్ ఒమేగా టి అవుతుంది. అంటే దీన్ని ఎలా రాసుకుంటామంటే ఒమేగా సి విఎం కాస్ ఒమేగా టి. ఇక్కడ గమనించండి, మనకి వోల్టేజ్ ఏమో సైన్ న్యాచురల్లో ఉంటే, మనకు వచ్చిన కరెంట్ అంటే మనకి ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ ఎలా ఉంది మనకి కాస్ న్యాచురల్లో ఉంది. అంటే దీన్ని మనం అయితే రెండు కాస్లో ఉండాలి లేకపోతే రెండు సైన్లో ఉండాలి, కాబట్టి దీన్ని నేను సైన్లో మార్చుతాను. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఐ ఈక్వల్ టు ఒమేగా సి విఎం కాస్ ఒమేగా టి అంటే సైన్ ఒమేగా టి ప్లస్ టీటా. ఓకేనా? మైనస్ కాస్ ఒమేగా టి అంటే ఒమేగా టి మైనస్ టీటా అవుతుంది, ప్లస్ కాస్ ఒమేగా టి అంటే సైన్ ఒమేగా టి ప్లస్ టీటా అవుతుంది. సో ఐ ఈక్వల్ టు విఎం బై వన్ బై ఒమేగా సిగా రాస్తాను. మనకి ఏంటంటే దీన్ని సింపుల్గా చేస్తే మనకి ఈక్వేషన్ రూపంలో రావాలి, కాబట్టి సైన్ ఒమేగా టి ప్లస్ ఫైవ్ బై టూ అంటే టీటా. ఇక గమనించండి, ఐ ఈక్వల్ టు విఎం బై వన్ బై ఒమేగా సి అంటే మనకు తెలుసు కదా ఎక్సి ఈక్వల్ టు వన్ బై ఒమేగా సి. ఎక్సి వాల్యూ ఎంత? ఎక్సి అంటే వన్ బై టూ ఫైవ్ ఎఫ్సి, కాబట్టి ఎక్సి ఈక్వల్ వన్ బై ఒమేగా సి. అంటే దీనికి ఇక్కడ ఏమొస్తుంది? విఎం బై ఎక్సి సైన్ ఒమేగా టి ప్లస్ ఫైవ్ బై టూ. దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేసామనుకోండి, విఎం బై ఎక్సి అంటే మనకి ఐఎంకి రాసుకోవచ్చు, అంటే మ్యాక్సిమం కరెంట్ సైన్ ఒమేగా టి ప్లస్ ఫైవ్ బై టూ. ఇక మనకి టూ ఈక్వేషన్ వచ్చినాయి కదా. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? ఇక్కడ వి ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టి యాజ్ వెల్ యాజ్ ఐ ఈక్వల్ టు ఐఎం సైన్ ఒమేగా టి ప్లస్ ఫైవ్ బై టూ. రెండు మనకి న్యాచురల్ అండి, సేమ్ న్యాచురల్లో ఉన్నాయి, సేమ్ మళ్ళీ మ్యాక్సిమం వోల్టేజ్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏమంటే ఇక్కడ సైన్ ఒమేగా టి అనేది మనకి ఇక్కడ ఉంటే ఇక్కడ సైన్ ఒమేగా టి ప్లస్ తీటా ఉంది. దీని మీనింగ్ ఏంటంటే వోల్టేజ్ కన్నా 90 డిగ్రీస్ ఉంటే మనకి ఏమొస్తుందంటే కరెంట్ వస్తుంది. దీన్ని మనం వేఫామ్ రూపంలో చూపిద్దామండి. దీనికి వేఫామ్ గీస్తా నేను. ఇలా వేఫామ్ గీసామనుకోండి, ఈ వేఫామ్లో ఇది ఒమేగా టి గీస్తాను. ఫస్ట్ మనం వోల్టేజ్ తీసుకున్నాం, ఇది వోల్టేజ్ నేను తీస్తాను,
వోల్టేజ్ అనేది ఇలా ఉందనుకోండి, ఇలా ఉంటే కనుక దీనికి 90 డిగ్రీస్ బిఫోరే మనకి ఏమొస్తుందంటే, బిఫోర్ 90 డిగ్రీస్లో మనకి కరెంట్ వస్తుంది. అంటే ఇది కరెంట్ ఐకి, ఇది వోల్టేజ్ వికి ఉన్న రిలేషన్స్. ఓకేనా? అంటే ఇక్కడ మనకి 5/2, అంటే ఇక్కడ వోల్టేజ్ కన్నా ముందే కరెంట్ వస్తుంది కదా, దీన్ని మనం లీడింగ్ నేచర్ అంటాం. దీన్ని మనం మామూలుగా ఫేజర్లో గీసామనుకోండి, ఎగ్జాంపుల్ మనం వోల్టేజ్ ఇలా తీసుకున్నప్పుడు ఈ వోల్టేజ్కి కరెంట్ ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ లీడింగ్లో ఉంటుంది. ఇది కరెంట్కి వోల్టేజ్ కూడా అలా కాకుండా మనం కరెంట్ని రిఫరెన్స్ తీసుకుంటే కనుక వోల్టేజ్ ఎలా ఉంటుంది మనకి 90 డిగ్రీస్ అనేది లాగింగ్లో ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏది రిఫరెన్స్ తీసుకుని ఇంపార్టెంట్, వోల్టేజ్ తీసుకుంటే వోల్టేజ్ కరెంట్ లీడింగ్లో ఉంటుంది. ఎంత లీడింగ్లో ఉంటుంది అంటే 90 డిగ్రీస్ లీడింగ్లో ఉంటుంది. అదే కరెంట్ తీసుకుంటే కరెంట్ వోల్టేజ్ ఎలా ఉందంటే లాగింగ్లో ఉంటుంది. ఎంత లాగింగ్లో ఉంటుంది అంటే 90 డిగ్రీస్ లాగింగ్లో ఉంటుంది. ఈ లాగింగ్ లీడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ గమనించండి, మనకి ఆర్ తీసుకుంటే కనుక యూనిటీ ఉంటుంది పవర్ ఫ్యాక్టర్ అనేది. ఎల్ తీసుకుంటే వోల్టేజ్ కరెంట్ రిలేషన్స్ ఎలా ఉంటాయంటే లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది. అదే సి అనుకోండి, లీడింగ్ పవర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.